ఉత్తమ భక్తి ఏంటి అంటే భగవంతుణ్ణి ఏ కోరికతోటి కూడా కోరుకోకూడదంటండి. అన్యాభిలాషిత శూన్యం జ్ఞానకర్మ అనావృతం అనుకూల్యేన కృష్ణానుశీలనం భక్తిరుత్తమం. అన్యాభిలాషిత, ఏ కోరిక లేదు, మీ పాదపద్మముల సేవ ఉంటే అదే చాలు, ఇది ఉత్తమ భక్తి. చైతన్య మహాప్రభు కూడా శిక్షాష్టకంలో చెప్పారు ఉత్తమ భక్తి అంటే ఏంటి అంటే, మనం కూడా భక్తి చేస్తాం, భగవంతుడి దగ్గరికి వెళ్తాం, పెద్ద లిస్ట్ ఉంటుంది అన్నమాట. తీరా అంత దూరం వెళ్ళిపోయి మీరు చాలామంది గమనించారో లేదో, టక్కని కళ్ళు మూసేస్తాడు. కళ్ళు మూసి ఏం చేస్తాడు తెలుసా, లోపల లిస్ట్ చదువుతూ ఉన్నాడు. సో భగవంతుడు కూడా అరే నీకు ఆ లిస్టే ఇంపార్టెంట్, నేను ఇంపార్టెంట్ కాదని చెప్పి వాడి కళ్ళు మూపిచ్చేస్తాడు అనమాట, దర్శనం కూడా ఇవ్వడు. తీరా అంతంత దూరం పుణ్యక్షేత్రాలకు ప్రయాణం చేసి అక్కడ పోయి అక్కడ బొంగని ఇటు కళ్ళు మూసుకొని ఇటు చేతులు పెడతాడు, కళ్ళు మూసుకొని లోపల నాకు అది కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, ఈ లోపల పక్కకు నెట్టేస్తారు, పోనాయన అయిపోయింది, లిస్ట్ అనమాట, పెద్ద లిస్ట్. కానీ ఆపద వచ్చినప్పుడు కూడా భగవంతుణ్ణి నాకు ఈ కష్టం ఉంది అని కోరుకునేది కూడా తప్పేనంట కొంతమంది ఉత్తమ భక్తుల యొక్క దృష్టిలో. ఒకసారి ఏం జరుగుతుంది అంటే, అర్జునుడికి ఎక్కడో అహంకారం ఉంటుందంట, కృష్ణుడు ఏం చేస్తాడంటే కొంచెం అట్ట షికారుకు వెళ్దాం పద అర్జున అంటాడు, తీసుకొని బయలుదేరుతాడు. అర్జునుడు అప్పుడే కురుక్షేత్ర సంగ్రామం అయిపోయింది, విజయం సాధించారు కదా, ఆయన కాలు మీద కాలు వేసుకొని వెనకాల రథం మీద అట్లా టీవీగా కూర్చొని అట్లా చూస్తూ పోతూ ఉన్నాడు, అంత సీనరీ అంతా గమనించుకుంటా. స్వామి ఏమో ముందు కూర్చొని రథం నడుపుకుంటా ఉన్నాడు వినమ్రతతోటి. భక్తిలో ఇంకొకటి ఏంటి అంటే, లక్షణం మనకు ఉండాల్సింది వినయం భూషణం అన్నారు. భక్తునికి అలంకరణ ఏంటి అంటే వినమ్రత. అహంకారం అనేది అలంకరణ కాదు, వినయం. మీరందరూ కూడా గమనించారో లేదో, భగవంతుడు మురళి ముందు వంకర తిరిగి ఉంటుంది, భగవంతుడిది ప్రిలన గోవి. యమునా తీరంలో వెదురు బొంగులు ఏపుగా పెరుగుతూ ఉన్నాయంట, ఒకే ఒక్క వెదురు బొంగు వంకరగా పెరుగుతుందంట. ఈ ఏపుగా పెరిగేటువంటి వెదురు బొంగులన్నీ కూడా ఆ వంకరగా ఉన్నటువంటి వెదురు బొంగును చూసి ఎగతాళి చేస్తున్నాయంట, ఇది వంకరగా ఉంది, వంకరగా ఉంది, వంకరగా ఉంది. వడ్రంగి వచ్చాడు, ఏపుగా ఉన్న వాటిని అన్నింటినీ నరుక్కొని తీసుకుని వెళ్ళిపోయాడు, ఇది వంకరగా ఉందని దాన్ని వదిలేశాడు. కృష్ణుడు వచ్చాడు, ఆ వంకరగా ఉన్నటువంటి దాన్ని ఆయన తీసుకొని మురళిని చేసుకున్నాడు అనమాట. దీని సారాంశం ఏంటి అంటే, ఎవడైతే వినమ్రత కలిగి ఉంటాడో వాణ్ణి ఆయన సేవలో వినియోగించుకుంటాడు. ఏపుగా నేను అహంకారిని అంటే అవసరం లేదు, అవసరం లేదు. సో మనం గమనించాల్సింది ఏంటి అంటే, ఆ యొక్క వినమ్రత అన్నటువంటిది భక్తునికి అది ఆభరణం లాగా, అలంకరణ అన్నమాట. అర్జునుడు చాలా అహంకారంగా కూర్చుని ఉన్నాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక చిన్న పురిగుడిసి కనిపించిందంట. పురిగుడిసి కనిపిస్తే అక్కడ కృష్ణుడు రథాన్ని ఆపేసి అర్జునుడితో అన్నాడు, చాలాసేపు రథం నడిపి కొంచెం దాహంగా ఉంది అర్జున, పోయి కొంచెం నీళ్లు తీసుకురావయ్యా, గొంతు తడుపుకుంటాను అన్నాడు. సరేనని చెప్పి అర్జునుడు వెళ్ళాడు. వెళ్తే ఆ పూరిగుడిసి దగ్గర ఒక చమత్కారం, ఒక పండు ముసలామె 99 ఉంటాయేమో ఆమెకి, ఆమె మూడు పెద్ద కత్తులు నూరుతూ ఉందన్నమాట, నూరుతూ ఉంది. అర్జునుడు అది చూసి ఆశ్చర్యపోయాడు. అర్జునుడు ఏమంటున్నాడు తెలుసా, ఓరి 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 ఎవరి, ఇంత పెద్ద యుద్ధం చేశాను నేను, ఆ యుద్ధంలో కూడా ఇంత కత్తుల్ని నేను నూరలేదు, అటువంటిది ఈ వృద్ధురాలు ఈ కత్తులు నూరుతూ ఉందేంటి అని చెప్పి, ఏ ముసల్దానా, ఈ కత్తులు ఎందుకు నూరుతున్నావు నువ్వు అన్నాడు. అప్పుడు ఆ ముసలామె, ఆమె నూరుతూ ఉంటే ఎండకి తలతలు తలతలు మెరుస్తూ ఉన్నాయంట, ఒక కత్తి ఇట తీసిందంట, ఈ కత్తుంది చూసావా, వాడున్నాడే అర్జునుడు వాడి కోసం అనిందంట. ఏదో భగవంతుడు భక్తుడు కదా అని చెప్పి రథసారథి స్థానాన్ని ఆయన స్వీకరించి ఆయన్ని వెనకాల కూర్చొని తీసుకొని వెళ్తూ ఉంటే అహంకారి కాలు మీద కాలు వేసుకొని టీవీగా వెళ్తాడా, ఏదో ఒకరోజు ఆ అర్జునుడు నా కంట పడకుండా పోతాడా, వాడి తల నరక్కుండా పోతానా వాడి కోసం ఈ కత్తి అని. ఓరి నాయన, యుద్ధం అయిపోయింది అనుకున్నాను, ఇంకా ఉంది ఇక్కడ,
యుద్ధం అయిపోయింది అనుకున్నారు, ఇంకా ఎవరో ఉన్నారు శత్రువులు నాకు. మరి ఆ రెండో కత్తి ఎవరికే అన్నాడు. ఆ రెండో కత్తి ఎవరికే అంటే దాని కథ ఏం చెప్తాంలే, చేసుకున్న కర్మలను బట్టి కష్టాలు వస్తాయి ప్రతి ఒక్కరికి. ఎవరికి రాకుండా ఉంటాయి? ఎవడు చేసుకున్న కర్మకు వాడు కష్టాలు వస్తాయి. కష్టాలు వచ్చినంత మాత్రాన భగవంతుడు ఏ స్థితిలో ఉన్నాడు, ఏకాంత సేవలో ఉన్నాడా, ఆయన ఏదైనా తీవ్రంగా వేరే కార్యక్రమాల్లో ఉన్నాడా అనే ఆలోచన లేకుండా కృష్ణ అని పిలిచేయడమేనా? ఆ ద్రౌపది చీర లాగినంత మాత్రాన స్వామి ఏ స్థితిలో ఉన్నాడనేది గమనించకుండా కృష్ణ అని పిలిచేస్తుందా ద్రౌపది? స్వామిని కలత పెడుతుందా? ఏదో ఒకరోజు ఆ ద్రౌపది కనపడకుండా పోతుందా? దానికోసం ఈ రెండో కత్తి అన్నాడు. ఓరి నాయన పెద్దలు ఇచ్చితే ఉందే, మరి మూడో కత్తి ఎవరికే అన్నాడంట. దీని కథ ఏం చెప్తావులే, ఎన్నో జన్మలుగా తపస్సులు చేసింది ఆ యశోద, తపస్సులు చేసింది కదా అని చెప్పి మాతృభావన కోరుకునింది తల్లిగా ఉండాలని భగవంతునికి. పుట్టుక లేని ఆ దేవదేవుడు కరుణతోటి ఆమెకు తల్లి స్థానాన్ని ఇచ్చి ఆయన బిడ్డయ్యాడు. ఆటలాడి ఇంటిలోకి వస్తే అలసిపోయి ఆకలితో ఉంటే కడుపు నిండుకు పాలివ్వాల్సింది బోనిచ్చి, సగం కడుపు నింపి పొయ్యి మీద పాలు పొంగిపోయేది ముఖ్యమైందా, స్వామి కడుపు నింపడం ముఖ్యమైందా? పూర్తిగా కడుపు నింపకుండా పొయ్యి మీద పాలు దింపడానికి వెళ్తే ఏదో భగవంతుడు ఆగ్రహించి ఆ చిలికిన వెన్న కుండను పగలగొట్టి ఆ వెన్నను భుజించాడు. అంత మాత్రానికి ఆగ్రహించి కోలుతో కొడతానని బెదిరించి ఊరంతా తరిమి శృతిమెత్తని ఆయన నడుముకి కఠినమైనటువంటి తాళ్లతో బంధించేసిందే ఆ యశోద. ఏదో ఒకరోజు నా కంట పడకుండా పోతుందా, దానికోసం ఈ మూడో కత్తి అన్నాడు. ఊరే నాయన, ఆయనకు దాహం ఏంటి, నాలో అహంకారాన్ని తొలగించడానికి ఇక్కడికి పంపించాడు అని చెప్పి ముసల్దానా కొంచెం నీళ్లున్నాయని అడిగాడంట. ఆమె నీళ్లు తెచ్చిస్తే అర్జునుడు శుభ్రంగా నీళ్లు తాగి గొంతు తడుపుకొని నేను వస్తాను మళ్ళా అంటే నువ్వెవరు నాయనా అనిందంట. అది చెప్తే చాలా ప్రాబ్లంలో ఇప్పుడు అని చెప్పి ఆమెను వచ్చేసాడు. నువ్వెవరినైనా అంటే అది చెప్తే చాలా ప్రాబ్లం, నేను వస్తానని చెప్పి వచ్చేసాడు. సో ఈ రకంగా ఉత్తమ భక్తి ఏంటి అంటే భగవంతుణ్ణి ఏమీ ఆశించకుండా. హరే కృష్ణ.